ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్తున్న టాపిక్ బేల్పూరి విక్రేత ట్రైన్ బాత్రూంలో ఉంచిన బేల్పూరి మనం ట్రైన్లో ప్రయాణించేటప్పుడు చిరుతిళ్లు కోసం ఆ ట్రైన్లో అమ్మే ఆహార పదార్థాలను కొనుక్కొని తింటూ ఉంటాం కానీ అవి తినే ముందు ఆలోచించుకోండి ఎందుకంటే అవి ఆ అపరిశుభ్ర పదార్థాలతో అపరిశుభ్రమైనటువంటి ప్రదేశాలలో చేస్తారు తాజాగా ఒక ట్రైన్లో ఒక బేల్పూరి వ్యక్తి ప్యాసింజర్స్కి బేల్పూరి అమ్మి మిగిలిన బేల్పూరి సామాన్ని చేతిలో పెట్టుకున్నాడు ఆ ట్రైన్ చాలా రెడ్జ్గా ఉండడంతో కూర్చోడానికి కూడా లేని సమయంలో బేల్పూరి ఉన్నటువంటి తన చేతులు నొప్పి పుట్టడంతో వాటిని ట్రైన్ బాత్రూంలో కింద ఉంచాడు అది చూసిన ఒక ప్యాసింజర్ దాని వెంటనే ఫోటో తీసి నెట్లో పెట్టాడు కాబట్టి దయచేసి ట్రైన్లో ఆహార పదార్థాలు విక్రయించవద్దు ఇక మరొక చోట మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఒక దారుణ ఘటనలో ఒక పానీపూరి వ్యాపారి స్ట్రీట్ ఫుడ్లో టాయిలెట్ వాటర్ కలుపుతూ కెమెరాకు చిక్కాడు ముంబైకే స్పెషల్ పానీపూరి వాలా అనే పేరు గల ఫుడ్ కార్ట్ సాధారణంగా కొల్హాపూర్లో రంగాల సరస్సు సమీపంలో కనిపిస్తుంది పానీపూరి తినటానికి ఇష్టపడే వ్యక్తులలో విక్రేత ప్రసిద్ధి చెందాడు ఇంతలో విక్రేత టాయిలెట్ వాటర్తో క్యాన్ ఫిల్ చేసి ఆపై పానీపూరి వాటర్ మిశ్రమంలో కలుపుతున్న వీడియోను చూసిన ప్రజలు అతని తినే బండిపై దాడి చేసి అన్నిటినీ ధ్వంసం చేశారు రెండు వేల పదిహేడులో గుజరాత్లోని చేతనంజి మార్వాడి అనే పానీపూరి విక్రేతకు స్ట్రీట్ ఫుడ్లో టాయిలెట్ క్లీనర్ను కలిపినందుకు ఆరు నెలల జైలు శిక్ష విధించబడింది ఇలాంటి మరో ఘటనలో పానీపూరి విక్రయదారుడు సర్వింగ్ పాత్రలో మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడ్డాడు మహారాష్ట్ర నవనిర్మాణ సేన పానీపూరి విక్రయించే మూడు వందల స్టాల్స్పై దాడి చేసింది మరియు ఒక పానీపూరి విక్రేత తన వినియోగదారులకు సేవ చేయడానికి ఉపయోగించే పాత్రలో మూత్ర విసర్జన చేస్తూ కెమెరాకు చిక్కినందుకు నిరసన వ్యక్తం చేసింది కాబట్టి మీరు బయట ఆహార పదార్థాలు వీలైనంత వరకు తీసుకోకండి తప్పక తీసుకోవాల్సి వస్తే అక్కడ ఆహార పదార్థాలని కప్పబడి ఉండేలా ఉన్నాయో లేదో చూసుకోండి స్టాల్ వద్ద సరైన పరిశుభ్రత ఉన్నది మీరు ఎల్లప్పుడూ నిర్ధారించుకోవాలి విక్రేత శుభ్రంగా ఉండాలి మరియు అతను ఫాస్ట్ ఫుడ్ తయారు చేస్తున్నప్పుడు చేతి తొడుగు ధరించాలి ఏదైనా సందేహం ఉంటే మీరు ఎల్లప్పుడూ అతను ఉపయోగించే నీటి వనరు గురించి విక్రేతను అడగాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి